బాహుబలి లాంటి ప్రపంచవ్యాప్తమైన సినిమాలతో తెలుగు సినిమా వ్యాఖ్యతని ఎంతో గొప్పగా చాటి చెప్పిన రాజమౌళి దర్శకత్వంలో తాజాగా రూపొందిన చిత్రం త్రిబుల్ ఆర్ తెలుగు శ్రీని పరిశ్రమలకు చెందిన రెండు పెద్ద కుటుంబాల హీరోలు ఈ సినిమాలో నటించి నాటి నుండి అంచనాలు భారీగానే ఉన్నాయి అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఎటకెలాగూ థియేటర్లోకి వచ్చింది తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ల రేట్లు పెంచాం అనే అందుకు అవకాశాలు కూడా వచ్చాయి ఇక్కడ మనం చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి ఈ సినిమా బడ్జెట్ ఒక ఎత్తు అయితే మెగా నందమూరి హీరోలు మరి ఇద్దరు కలిసి నటించడం ఒక ఎత్తు ఎందుకంటే ఇద్దరు ఒకే కాలానికి చెందిన ఒకే ఈడు జోడి వ్యక్తులు అంటే ఒక పెద్ద హీరో ఒక చిన్న హీరో ఉంటారు కానీ ఇద్దరు సరిసమానం ఉంటూ అటువంటి టైంలో వీరిద్దరు కలిసి చేయడం చాలా అద్భుతం మాస్ ఇమేజ్ ఫుల్గా ఉండే అటువంటి ఇద్దరు హీరోలు కలిసి నటించడం ఈ సినిమాలో మనకు రామ్ చరణ్ తారక్ గానీ కనపడరు కేవలం భీమ్ అల్లూరు సీతారామరాజు మాత్రమే చూస్తా ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు తెలంగాణ మంత్రి కేటీ రామారావు కేటీ రామారావు ఈ సినిమాను చూస్తూ షాకింగ్ కామెంట్ చేశాడు అన్న నందమూరి తారక రామారావు వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ రావడం చాలా గొప్ప విషయం మరి ఎంత గొప్ప విషయం అనేది త్రిబుల్ ఆర్ చూస్తే మీకే అర్థమవుతుంది మరి బాబు నటన చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమాని ఒకసారి ఎన్నోసార్లు చూసినా బోర్ కొట్టదు అనే ఈ సినిమాను తారక్ నటన చాలా అమోఘంగా ఉంది అని చెప్పారు చరణ్ కూడా బాగానే చేశారు అని ముఖ్యంగా రాజమౌళి గారి డైరెక్షన్లో చాలా అద్భుతం అనిపిస్తుంది ఎన్నిసార్లు ఈ సినిమాను చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని థియేటర్లో మళ్ళీ టికెట్లు బుక్ చేసుకొని చూస్తామంటూ దేశం స్వతంత్రం కోసం కుమరం భీం అలాగే అలూరు సీతారామారావు ఇలా చేస్తారనిపించేలాగా ఈ సినిమా ఉంటుంది అటు తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కేటీ రామారావు